హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వసంత మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇడ్లీ సో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సో లెట్స్ గౌ ముందుగా మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం ఫోర్ గ్లాసెస్ ఇడ్లీ రవ్వకి వన్ గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను ఈ ఇడ్లీ రవ్వ ఇంకా మినప్పప్పు కడిగి అట్లీస్ట్ ఒక వన్ అవర్ అన్న వాటర్లో నానబెట్టుకుందాం మీరు క్వాంటిటీస్ కూడా అలానే తీసుకోవచ్చు ఫోర్ గ్లాసెస్ రవ్వకి వన్ గ్లాస్ మినప్పప్పు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా నానబెట్టుకొని వన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మినపప్పుని మనం మిక్సీలో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్మూత్ పేస్ట్లా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కకు తీసుకొని అందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఈ పిండిలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సోడా ఇది వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్లా అయ్యేంత వరకు కలుపుకొని ఇది నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకున్న పిండి అది చూసారా ఇది డబల్ అంటే ఇలా పొంగుతుంది మొత్తం ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి అవి తీసి ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మాడకుండా అలాగే ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ రుద్ది అందులో మనం ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా ఇడ్లీ ప్లేట్స్లో మనం పిండిని వేసుకోవాలి ఇలా మీరు కావాలంటే ఇడ్లీ పిండి వేసేటప్పుడు అందులో క్యారెట్ కానీ ఆనియన్స్ కానీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది కుక్కర్లో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఈ కుక్కర్ని మనం విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాలి విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ దించేయచ్చు ఇది అయిపోయింది సో మనం ఇది తినిస్కోవచ్చు ఇది స్పూన్తో కానీ ఏదైనా వెడల్పు గరిటెతో కానీ మనం ఇడ్లీలు తీసేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా గ్రైండర్ లేకుండా హెల్తీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇడ్లీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తెలుపండి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఇడ్లీకి కొబ్బరి చట్నీ కానీ కారం పొడి కానీ నెయ్యి అలాగే అవిసల పొడి ఇలాంటివి ఏవి తీసుకున్నా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి